ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఏం చూపిస్తున్నా అంటే, కనిపిస్తుంది కదా, సుబ్బయ్య గారి హోటల్ అన్నమాట. కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్ నుంచి మేము బుట్ట భోజనం ఆర్డర్ చేసుకున్నాము. ఈ బుట్టలో మనకి ఈ బుట్ట భోజనంలో ఏమేమి ఐటమ్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు నేను దీంట్లో నుంచి బయటకు తీస్తున్నా. కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్లో ప్యూర్ వెజ్ అన్నమాట, నాన్ వెజ్ అస్సలు ఉండదు. మొత్తం వెజ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే నేను కూడా ఎప్పుడు తినలేదు, ఎట్లుంటుందో చూద్దామని ఈసారి ఆర్డర్ చేసిన అండ్ మీకు కూడా చూపిస్తాం. మస్తు బరువు ఉంది, ఏమేమి వచ్చినాయో తెలియదు. ఇట్లా మనకు ఒక బుట్టలో పెట్టినాడు. వీళ్ళు ప్లాస్టిక్ కూడా యూజ్ చేస్తలేరు, కవర్ కూడా మన క్లాత్ తయారు చేసిన బ్యాగ్లో పంపించారు అన్నమాట. ఇది మనం జొమాటోలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, స్విగ్గీలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, పొయ్యి కూడా తెచ్చుకోవచ్చు, అక్కడ కూడా తినొచ్చు. మేమైతే అక్కడ నుంచి, అంటే అక్కడ కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది కదా, వీడియో తీయడానికి కూడా అంత కంఫర్టబుల్ ఉండదు అని అక్కడ నుంచి పార్సల్ తెచ్చుకున్నా. ఇప్పుడు అన్నీ ఓపెన్ చేస్తున్నా, ఏమేమి ఉన్నాయో మీకు క్లియర్గా చూపిస్తా. ఫస్ట్ మనం ఇవి ఉన్నాయి. వీటిని ఏమంటారు, పాపడాలు అంటాం మేమైతే, మీరేమంటారో తెలియదు. అప్పడాలు పాపడాలు లాంటివి ఒక ప్యాకెట్ ఇచ్చిండ్రు. ఇది ఫస్ట్ వీట్ కాస్ట్ చెప్తా. ఇది మనకి 3 మెంబర్స్కి సరిపోతుంది అంట తినడానికి. దీని కాస్ట్ వచ్చేసి 400ఆ? దీని కాస్ట్ 400 రూపీస్. నేను డైలీ అనమాట పోయి, అందుకే నాకు తెలియదు. 400 రూపీస్ ఈ 3 మెంబర్స్ తినొచ్చు ఈజీగా, సరిపోతుంది ముగ్గురికి. ఇవి ఇంకా మజ్జిగ చారు, మజ్జిగ పులుసు, అది ఒక ప్యాకెట్. చాలానే వచ్చింది దీంట్లో కూడా, ఒక 250 ml ఉంటుండొచ్చు. అండ్ ఇదేమో సాంబార్, ఇది సాంబార్ పప్పుచారు, టమాటాలు కూడా వేసారు దీంట్లో. ఇంకా ఇదేమో ప్లెయిన్ మజ్జిగ, ఇందాక దీంట్లోనేమో కొంచెం పోపు లాంటివి వేసారు కదా, ఇది వైట్ కలర్ ప్లెయిన్ మజ్జిగ అన్నమాట. ఇంకా ఇది ఒక కూర. ఏం కూర అంటే నాకు కూడా అర్థమవుతలేదు, మా అక్కనే అడుగుతాను, అక్కనే ఏం కూర, నాకు అది ఏం కూర అని తెలియలే, అందుకనే అడుగుతున్నా. ఇవ్వు, ఇవ్వు ఇస్తలేదు ఏమంటే, నాకు తెలిసింది ఏం కూర తిని చెప్పేటట్టుంది మాకు ఇప్పుడు. సరే ఇవ్వమంటే దొండకాయ, యాక్చువల్లీ దొండకాయ కూర. నేను చిన్న చిన్న వాటి సీడ్స్ కనబడితే నేను దోసకాయ అనుకున్నా, కాకపోతే ఇది దొండకాయ కూర. అండ్ ఇప్పుడు పప్పు, పాలకూర పప్పు, ఇది నాకు తెలుసు, ఇది పాలకూర పప్పు. అన్నీ కూడా చాలా చాలా క్వాంటిటీనే ఇచ్చిర్రు, కర్రీ తక్కువేమి ఇయ్యలేదు. ఇదేమో ఇది ఈ కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో స్పెషల్ కర్రీ అనమాట. మనం ఎప్పుడు ఆర్డర్ చేసినా కూడా ఈ కర్రీ మాత్రం తప్పకుండా వస్తుంది. ఇది పెసర పునుగుల కూర, అంటే పెసర్లతోని పునుగులు చేసి దాంతోని కర్రీ చేస్తారంట. మంచి స్మెల్ వస్తుంది, తింటే ఎట్లుంటుందో చూడాలి, నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. మంచి స్మెల్ వస్తుంది ఈ కర్రీ అయితే, ఫస్ట్ ఇదే తింటా నేను. దాని తర్వాత ఇదేంటి, ఇదేంటిదో నాకు తెలుస్తులే, వేడికి ఉంది. ఇది స్వీట్ పాయసమే, అవును రవ్వతో చేసిన పాయసం అనుకుంటా. ఇది రవ్వతో తయారు చేసింది అనుకుంటున్నా నేనైతే, లేకపోతే అన్నంతో రైస్తో లేకపోతే రవ్వతో తయారు చేసింది. నేను తినేటప్పుడు చెప్తా ఇది ఏంటి అని. నెక్స్ట్ పులిహోర, ఇది నిమ్మకాయ పులిహోర కాదు, ఇది చింతపండు పులిహోర అన్నమాట. ఇవి రెండు పొడిలు, పొడి ఇవి కూడా సుబ్బయ్య గారి హోటల్లో చాలా ఫేమస్ అన్నమాట. ఇది వచ్చి కారం, ఇంకా ఎల్లిపాయ కారం అంటారు కదా అది, ఇదేమో కందిపొడి, కందిపప్పుతో తయారు చేసిన పొడి. ఇది కూడా అన్నంలో వైట్ రైస్లో మనం కలుపుకొని తింటే బాగుంటుంది అన్నమాట, వేడివేడి అన్నంలో, అందుకని దీంట్లో ఇచ్చారు మనకి రైస్లో తినడానికి. నెక్స్ట్ ఇది ఒక ఫ్లేవర్డ్ రైస్ అన్నమాట, ఇది టమాటా రైస్. ఇది ఈ టమాటా రైస్ ఇది ఇది ఒక ప్యాకెట్లో ఇచ్చిర్రు. నెక్స్ట్ ఇది 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 నిమ్మకాయ పికిల్, నిమ్మకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి కూడా ఇచ్చిండ్రు. ఇంకా నెక్స్ట్, ఇంకా నాకైతే చూస్తే అర్థం కానీ నేను స్మెల్ చూసే చెప్తున్నా, స్మెల్ చూస్తే అర్థమవుతుంది ఏం కూర అని.
టమాటా పచ్చడి నా ఫేవరెట్. ఇది నాకు చాలా ఇష్టం టమాటా పచ్చడి అంటే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బుట్టని ఓపెన్ చేస్తున్నాము. ఇది బుట్ట మన కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో నుంచి తెచ్చుకున్న బుట్ట భోజనం. ఇప్పుడు ఈ బుట్ట లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒక్కొక్క లేయర్కి ఇట్లా అరిటాకు వేసి పెట్టిండ్రు మనకి. ఈ బుట్ట లోపల ఇది మనకి ఇట్లా అరిటాకు పెట్టిండ్రు ఒక్కొక్క లేయర్కి. మనము ఒకవేళ హోటల్కే పోయి తిన్నామనుకోండి మనకి అరిటాకులోనే పెడతారనమాట వాళ్ళు భోజనం అంతా. మనం ప్లేట్లో కాదు అక్కడికి పోతే తినాల్సింది అరిటాకులోనే. ఇది వచ్చేసి క్యాబేజ్తో తయారు చేసిన ఫ్రై. ఫ్రై అనే అంటారు కదా, ఇది క్యాబేజ్తో తయారు చేసిన ఫ్రై. నేను వీటిని ఒక్కొక్క దాన్ని ప్లేట్లో పెడుతున్నా. కొంచెం పెద్ద సైజ్ ప్లేట్ ఎందుకు తీసుకున్నా అంటే చాలా ఉన్నాయి కదా ఇవన్నీ పట్టాలి అని పెద్ద సైజ్ ప్లేట్ తీసుకున్నా. నెక్స్ట్ ఇంకొక అరిటాకు తీస్తే మనకి దాంట్లో ఏమొచ్చిందంటే బీన్స్ కర్రీ. బీన్స్ కర్రీ నాకు తెలుసు, బీన్స్ కర్రీ ఇది. నెక్స్ట్ ఇంకొక లేయర్ తీసిన ఇదంతా అన్నమే. ఎంత అన్నం ఇచ్చినట్టు మస్తు బరువు ఉంది. ఒక కేజీ ఉంటుందేమో ఈజీగా, 1 కేజీ ఉంటుంది ఈజీగానే చూస్తేనే అర్థమవుతుంది. 1 కేజీ రైస్ ఇచ్చిండ్రు, ఇది మనం ముగ్గురం తినొచ్చు ఈజీగా. ఇప్పుడు నేను తింటా. ఏం తింటా అంటే ఫస్ట్ మళ్ళీ నేను దీంట్లో పెట్టేస్తున్నా. నేను ఇప్పుడు తినడం స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ నేను పులిహోర తింటున్నా. దీన్ని కట్ చేసుకొని నేను ఫస్ట్ కొంచెం పులిహోరతో స్టార్ట్ చేస్తున్నా తినడము. ఇది పెట్టుకొని నెక్స్ట్ నేను ఏం తీసా అంటే సుబ్బయ్య గారి హోటల్లో స్పెషల్ కర్రీ, పెసర పునుగుల కర్రీ. ఇది పెట్టుకుంటా. నెక్స్ట్ ప్లెయిన్ రైస్ కొంచెం పెట్టుకొని ఈ మూడు తిని మీకు చూపిస్తాను ఎట్లున్నాయి టేస్ట్ అని. అసలు మనము ఇట్లా పార్సిల్ తెచ్చుకునే దానికన్నా హోటల్కి పోయి తిన్నామంటే వాళ్ళు మనకి ఇంతకంటే ఎక్కువ క్వాంటిటీ మనం వద్దు అంటున్నా కూడా పెడతానే ఉంటారంట. కానీ నేను అక్కడ వీడియో తీయడానికి అంత కంఫర్టబుల్ ఉండదు అని ఇక్కడికి పార్సిల్ తెచ్చుకున్నాను అన్నమాట. ఈ కర్రీ టేస్ట్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది, అంటే చాలామంది చెప్తుంటే విన్నా అన్నమాట. అసలు ఎట్లుంటుంది అని వెయిట్ చేస్తున్నా తినడానికి. నెక్స్ట్ నేను ఫస్ట్ పులిహోర టేస్ట్ చేసి చూపిస్తాను ఎట్లుందో. చాలా ఎక్సైట్ అవుతున్నా, ఫస్ట్ టైం తింటున్నా సుబ్బయ్య గారి హోటల్ ఫుడ్. బాగుంది పులిహోర అయితే, చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ప్లెయిన్ వైట్ రైస్ పెట్టుకుని ఈ కర్రీ ఎట్లుంటుందో చూస్తా. ఇప్పుడు నేను వైట్ రైస్లో పెసర పునుగుల కర్రీ పెట్టుకొని తింటున్నా. నేను మొత్తం తిన్నానే మీకు అర్థమైంది కదా దాని టేస్ట్ ఎట్లుండొచ్చు అని. సూపర్ ఉంది ఈ కర్రీ టేస్ట్ అయితే, అందుకనే నేను మొత్తం తిన్నాక మాట్లాడుతున్నాను అన్నమాట. అంతే ఇంకా నేను మొత్తం తినేసి లాస్ట్కి మీకు రివ్యూ చేసి చెప్తా, ఓకేనా? హలో, ఐఎమ్ బ్యాక్. నేను మొత్తం తినేసి మళ్ళీ వచ్చినా అన్నమాట. నా స్టమక్ అయితే ఫుల్ అయింది, నేను ఇంకా చేయి కూడా కడుక్కోలేదు. ఇప్పుడు తిని ప్లేట్ కొంచెం ఇట్లా పక్కకని స్టార్ట్ చేస్తున్నా మళ్ళీ. నిజంగా నా స్టమక్ ఫుల్ అయిపోయింది. ఇంకా ఇక్కడ మనం పార్సిల్ తెచ్చుకుంటేనే ఎట్లుంది, అడిగి పోయి తింటే ఇంకెట్లుంటుందో ఏమో. అసలు మీరందరూ అయితే ఫస్ట్ అక్కడికి పోయి తినడానికే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మంచిగా చాలా ప్రేమగా మస్తు ఏమంటారు మస్తు లవ్తోనే వడ్డిస్తారంట సుబ్బయ్య గారి హోటల్ వర్క్ చేసే వాళ్ళందరూ. నేనైతే అక్కడ పోయి తినలేకపోయినా కాబట్టి ఇంకా ఇంటికి తెచ్చుకున్నాయి. కానీ ఇక్కడికి తెచ్చుకున్నా కూడా వారి టేస్ట్లోనే అర్థమవుతుంది వాళ్ళు ఎట్లా ఉండిరు అని. నేనైతే మీ అందరికీ రికమెండ్ చేస్తా, ఎవరైతే సుబ్బయ్య గారి హోటల్లో ఫుడ్ ట్రై చేయలేదో ఒక్కసారైనా పోయి తినండి ఖచ్చితంగా. ఇంత తక్కువ రీజనబుల్ ప్రైస్లో మనకి ఇంత ఎక్కువ క్వాంటిటీ ఇంత టేస్టీ ఫుడ్ని ఇస్తున్నారంటే ఖచ్చితంగా మనం పోయి తినాల్సిందే కదా. ఇంకా వెజ్ అందులో అంటే ప్రశాంతంగా అనిపించింది తింటే. నాన్ వెజ్ కన్నా నాన్ వెజ్ ఇష్టంతో తింటాం, అయినా కూడా వెజ్ తినంత ప్రశాంతంగా అయితే నాన్ వెజ్ ఉండదనే అనుకుంటున్నా నేను. ఇంకా అంతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా.
మీరు ఎవరైతే సుబ్బయ్య గారి హోటల్లో ఫుడ్ తినలేదో ఇప్పటివరకు ఇప్పుడే వెళ్ళి తినండి. నా వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి, మనం కూడా పోయి కలిసి తిందాము అని చెప్పడానికి. ఓకేనా? బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.